పేదలకు ఇళ్ల స్థలాలను ముసలూరు దగ్గరే ఇస్తామని అందులో ఎలాంటి అనుమానాలకు తావులేదని కావలి ఎమ్మెల్యే రామిరెడ్డి ప్రతాప్ కుమార్ రెడ్డి తెలిపారు. శుక్రవారం వైఎస్ఆర్ ఆసరా పథకం ప్రారంభం సందర్భంగా ఆయన మాట్లాడుతూ పేదలకు మంచి స్థలాలు ఇస్తుంటే తెలుగుదేశం నేతలు అడ్డుకోవాలని చూడడం మంచి సంప్రదాయం కాదన్నారు. ఈ విషయంలో ప్రజలే వారికి బుద్ధి చెప్తారని హెచ్చరించారు. ఈ కార్యక్రమంలో వైసీపీ నాయకులు సుకుమార్ రెడ్డి, కావల్ డిఎస్పీ ప్రసాద్, ప్రిన్సిపల్ కమిషనర్ ఆయన ఎవరు గత 5 సంవత్సరాలు ముఖ్యమంత్రిగా ఉండగా ఒక్క ఇంటి స్థలమన్న ఇచ్చారమ్మ, ఒక్క ఇంటి స్థలం ఇచ్చారా? ఎప్పుడో చెప్పరా. కానీ ఈరోజు జగన్మోహన్ రెడ్డి గారు 34 లక్షల రూపాయలు ఇవ్వాలని చూస్తే దాని కూడా ఎన్నో ఆటంకాలు కల్పిస్తున్న పరిస్థితి మనం చూస్తాము. అదేవిధంగా కావలి నియోజకవర్గంలో కావలి పట్టణంలో దాదాపు 12,000 మంది వ్యవస్థలకు అప్లై చేసుకునే అవసరం ఉంటే వాళ్ళందరూ కూడా మంచి ప్రజాసాగులు ఇళ్ల స్థలాలు ఇవ్వాలి అని చెప్పి ఈరోజు కావలి పట్టణంలో గతంలో రాజశేఖర రెడ్డి గారు ముఖ్యమంత్రిగా ఉండగా దాదాపు 6,000 ఇళ్ల స్థలాలు మన ముసలో గ్రామం బ్యాక్సైడ్ ఇచ్చిన పరిస్థితి మనం చూసాం. దాని పక్కనే ఈరోజు జగనన్న వ్యవస్థలని 8,000 దాదాపు 8,000 వ్యవస్థలు దాని పక్కనే మనం ఇవ్వాలని ప్రయత్నిస్తుంటే ఈరోజు ఒక సైటు ఒక అక్కడికి ఇస్తే దాని వాల్యూ దాదాపు 3 నుంచి 4 లక్షల రూపాయలు ఉంటుంది. అటువంటి మంచి స్థలాన్ని మనం ఇస్తామంటే దాన్ని ఏ విధంగా ఇవ్వకుండా చేద్దామని ఈ తెలుగుదేశం నాయకులు అనేక కుట్రలు అనేక బోధకలే కార్యక్రమాలు మా మీద చేయకూడదు చూస్తామంటే బాధాస్తాం. అయినా కూడా ఒకటైతే డిసైడ్ చేసుకున్నాం వాళ్ళెవరికి కూడా మేము సమాధానం చెప్పాల్సిన అవసరం లేదు. మా లక్ష్యం ఒకటే, 8,000 మందికి ముస్లింలు వ్యవస్థ ఇవ్వడమే లక్ష్యంగా మేము ముందుకు పోతాం. మేము ఎన్ని బోధకే కార్యక్రమాలు పెట్టినా కూడా ఎట్టి పరిస్థితుల్లో ఆ కార్యక్రమం ఆడదు, జగనన్న విషయం ఆడదు. జగనన్న ఏదైతే అనుకున్నాడో ఆ కార్యక్రమాన్ని తప్పకుండా నెరవేర్చే బాధ్యత తప్పకుండా మేమందరం కూడా తీసుకుంటాం. కావలి అతిపెద్ద దాదాపు 8,000 మందికి ఒకే ప్రదేశంలో ముస్లిం గ్రామాల్లో ఇళ్ల స్థలాలు ఇచ్చేదానికి ఎటువంటి పరిస్థితి వచ్చినా కూడా తప్పకుండా అక్కడే ఇంత మనం కూడా ఈరోజు సమాపంగా తెలియజేస్తామని కూడా మేము తెలియజేస్తున్నాం. అందుకే ఒకరోజు తప్పకుండా మేమంతా కూడా అక్కడికే వస్తాం. గత్తిదారులంతా కూడా రండి, చూడండి ఎటువంటి ప్రదేశం అది. చాలా చక్కని ప్రదేశం, చుట్టుపక్కల స్కూల్స్ కాలేజెస్ అనేదిగా హైవేకి ఆనుకొని అతి దగ్గరగా ఎత్తైన ప్రదేశం, మంచినీళ్ళ ప్రదేశం. అటువంటి ప్రదేశాన్ని ఇస్తూ ఉంటే తెలుగుదేశం నాయకుడికి గడుపు పంట, దాంతోపాటు దానికి అనుబంధ పార్టీలు కొన్ని ప్రతిపక్ష పార్టీలు వాళ్ళు కూడా ఆలోచించకుండా వాళ్ళకి మద్దతు పడటం కూడా బాధాకరమైన విషయం. పేదవాళ్ళకి మంచి స్థలం ఇస్తామంటే సంతోషించాల్సింది పోయి ఎక్కడో సర్వోత్సవాల నుంచి 3 కిలోమీటర్ల దాదాపు 12 కిలోమీటర్ల వాళ్ళకి ఇస్తారు. ఎక్కడా అంటే 10 లక్షలకు వస్తుందంట. 10 లక్షలకు వస్తే ఒక ఎకరా అంటే 50 మందికి వస్తుంది. 50 మందికి ఇస్తే 20,000 వస్తారు ఒక సైకిల్.
అటువంటి ఇవ్వాలంట నేను అడుగుతున్న అక్కడ పేరు మూడు లక్షలు నాలుగు లక్షలు చేసే వ్యవసాయం కావాలా లేదా తెలుగుదేశం వారు చెప్పినట్టు ఇరవై వేల రూపాయలు పనిచేసే వాళ్ళు వ్యాధి చేసే పౌరత్వం తర్వాత ఉండే వ్యవస్థలు కావాలా అనేది నేను అడుగుతాను అదే మనం ఇతర పార్టీలు కూడా అడుగుతాను దేశ ప్రజలకి మంచి సైట్స్ ఇవ్వాలని